ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీఐ విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలను బహిష్కరించారు. ఈపురపాలెం ఐటీఐ కాలేజీలో 14 మంది, సెయింట్ ఆన్స్ కాలేజీలో 70 మంది విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలను బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఆఫ్లైన్లోనే పరీక్షలు రాశామన్నారు. ఇప్పటికిప్పుడు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధం కావడం అంటే తమకు కంప్యూటర్లపై అవగాహన లేదన్నారు. దీంతో తాము పరీక్షలను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ పరీక్షలకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆఖరి నిమిషంలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారని తెలిపారు. జరిగిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. మాకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అని చెప్పి చెప్పారు. చెప్పడానికి మాకు ఇప్పటిదాకా ఆఫ్లైన్ జరిగి ఇప్పుడు ఆన్లైన్ అంటేనేమో మాకు ఎటువంటి ప్రావీణ్యం లేదు, మాకు సిస్టమ్ మీద ఎటువంటి అవగాహన లేదు. ఇవన్నీ మాకు తెలియకుండా రాసి ఫెయిల్ అవ్వడం కంటే రాయకుండా బైకౌట్ చేసేసి ఇంతటితో ముగించేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మామూలు ఆఫ్లైన్ వరకే మాకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. బీజీటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు అనగా 28వ తారీఖు నుంచి ఎలక్ట్రీషియన్ మరియు కోఆపరేటివ్కు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరపబడుతున్నాయి. అందుకు గాను ఈపూరిపాలెం సెంటర్ నందు కూడా డీజీటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని కంప్యూటర్స్ సిద్ధం చేసి రెడీగా ఉంచడం అయినది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎగ్జామ్కి హాజరు కాలేదు. మనకి ఇవాళ ఉదయాన్నే 14 మంది, మధ్యాహ్నం 14 మంది ఉన్నారు. ఉదయానికి సంబంధించి 10 గంటలకి 14 మంది హాజరు కావాలి విద్యార్థులు. ప్రస్తుతానికైతే 14 మంది మన దగ్గర హాజరు కాలేదు. హాజరు అయ్యి ఉంటే మనం ఎగ్జామ్ జరపడానికి అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి